नमस्कार शुभकृत नाम संवत्सरंलो द्वादश राशि वारिकि ए विधंगा उंटुंदो विवरिंचडानिकि मनतो पाटु उन्नारु प्रमुख ज्योतिष्य वास्तु पंडितुलु ब्रह्मश्री डाक्टर नायकंटि मल्लिकार्जुन शर्म गारु नमस्ते गुरु गारु नमस्कार अम्मा ముందుగా మీకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా అమ్మా శుభకృత నామ సంవత్సరంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ మాత్రే నమః శుభకృత నామ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేస్తే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 14 ఉంటే ఖర్చు కూడా 14 ఉంటుంది. అలానే గౌరవం 3 ఉంటే అవమానం 1 ఉంటుంది. అంటే గౌరవ మర్యాదలకి లోటు లేదు కానీ ఆదాయ వ్యయాలనేవి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కూడా కొన్ని కారణాలు కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి. అయితే కొంత నిరుత్సాహంగా అనిపించినా కానీ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఏమిటంటే 2023 జనవరి 15 నుంచి కూడా వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది ప్రారంభమవుతుంది. ఇది 75 రోజులు ఉంటుంది. అక్కడ 75 రోజు శని మరి నడవటం వల్ల కొన్ని కొన్ని ఆర్థిక మాంద్యము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, అలానే క్రెడిట్స్ విషయంలో కొన్ని బాధలు ఉండటం, ఉద్యోగంలో కొంత వెసులుబాటు లేకపోవటం ఒకటి, అలానే కొన్ని కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో కొన్ని బాధలు కలిగే అవకాశాలు మటుకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాంటి బాధలు కలుగుతున్నా భగవంతుని ఆరాధన చేయటం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నా కూడా కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి హౌస్ పర్చేజ్ చేయటం కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేజ్ చేయటం కానీ, ఫ్లాట్స్ పర్చేజ్ చేయటం కానీ, గోల్డ్ కొనుగోలు చేయటం విషయాలు ఎక్కువగా ఉండటం ఒకటి, అలానే వీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే లక్ష్యాన్ని, యాంబిషన్ని, వాళ్ళు ఏదైతే గోల్ అనేది ఉంటుందో ఆ గోల్ని నెరవేర్చుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సంతానం చేత కొన్ని నష్టాలు జరుగుతుంటాయి. అంటే మా పిల్లలు ఖర్చు పెడుతున్నారు, డబ్బు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు. కొన్ని తోబుట్టువులతోటి ఒప్పందాలు, అంటే అన్నదమ్ములతోటి కొన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉండటం ఒకటి. వాహన ప్రమాదం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్లో ట్రావెల్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, జర్నీ చేసేవాళ్ళు జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి. అలానే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. బదిలీలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని ఆశాజనకంగా ఉన్నా కొన్ని మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంత గతంలో ఎప్పుడైతే కొంత ఎల్నాడు శని ప్రభావం అనేది తగ్గింది, మళ్ళీ కొద్దిగా 2023 జనవరిలో ప్రారంభమవుతుంది అంతే. వీళ్ళేం ఆందోళన చెందాల్సిన పని లేదు. శుభకార్యక్రమాలు కూడా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆలోచన చేయకుండా వాళ్ళ సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యేకంగా వీళ్ళు ఆరాధన చేయాల్సింది పరమేశ్వరుని ఆరాధన చేయటం ఒకటి, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయటం వల్ల వీళ్ళకి భయాందోళనలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. శుభకృత నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.